మా ప్రేమిత్రులు పేరు నానిగారైతే ఒక కన్న తల్లి బిడ్డలకి ఏదైనా బిడ్డలు అడిగింది పూర్తిగా ఇవ్వకపోతే ఇవ్వలేకపోతే ఆ కన్న తల్లి పడే బాధని మా జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్నారని చెప్పి ఆయన నిజంగా చాలా అద్భుతంగా ఎందుకంటే ఆయన చక్కని మాటగారు అఫ్కోర్స్ మనసు కూడా మంచిదే డెఫినెట్ గా చక్కగా ఆయన చెప్పారు మరి సోషల్ మీడియాలో ఎందుకంటే సోషల్ మీడియా ఇస్ ది ఇండెక్స్ అనమాట మనకు తెలుస్తుంది జనం ఒపీనియన్ ఎలా ఉందో అందుకేనా మరి ఈ తల్లి మనసున్న వారి చెల్లెలు ఇలా పురం వీధుల్లో ఢిల్లీ నగర వీధుల్లో న్యాయం కోసం అర్థిస్తున్నారు అని చెప్పి కూడా రాశారు మరి ఆ తల్లి మనసు ప్రజలను ఒక రకంగా తోడబుట్టిన వారిని ఒక రకంగా బాబాయిని ఒక రకంగా ఎందుకు చూస్తాంది అని చెప్పి ప్రజలు అన్నారు ఇది నా మాట కాదు సో పేరు నాని గారికి ఆ రకంగా స్పందించారు అప్పల రాజు గారు టీవీలో అడ్డంగా దొరికేశారు అప్పల రాజు గారు లెక్కలు చెప్పబోతే మరి ఆయనకే ఆ లెక్కల్లో ఉన్న తప్పుల్ని ఆ టెన్ టీవీలో కావాలి మరి అడ్డంగా బుక్ అయిపోయారు అప్పల రాజు గారు సో ఎవరెన్ని మాట్లాడినా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు మాట్లాడవలసిన బొగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏమైపోయారు కనపడటం లేదు అని చెప్పి మరి పోస్టర్లో నేనేదో రోజు కనపడతానే ఉన్నా ఊరు రావట్లేదు అని చెప్పి మరి హేళన చేస్తున్న మా పార్టీ నాయకుల్ని నేను ప్రశ్నిస్తున్నా బొగ్గన ఎక్కడ ఈ పరిస్థితుల్లో ఈ ఎంప్లాయీస్ ఇష్యూలో పేరు నాన్నగారికి కానీ అప్పలరాజు గారికి కానీ మరి సద్దల గారు మరి ఆయన కూడా ఇంటర్ఫియర్ అవుతున్నారు సద్దల గారు కానీ ఇంకా రకరకాల క్యారెక్టర్లు తెర మీదకి వస్తున్నాయి కానీ అసలు రావాల్సిన క్యారెక్టరు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎందుకు రావటం లేదు అనేది ప్రశ్న ఎందుకంటే చెత్త ఆయన మాట్లాడతాం రోజా ఆయన స్థాయికి సరికాదని అనుకున్నారేమో డెఫినెట్ గా కేవీ రెడ్డి గారు మనవడం అక్కడ ఒక పెడిగ్రీ ఉంది ఎందుకంటే కదిరి వెంకటరెడ్డి గారు అంటే మాయాబజార్ జగనాకి వెళ్ళిన కథ ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలని నిర్మించి కూడా దర్శకత్వం వహించిన గొప్ప వ్యక్తి అక్కడ పెడిగ్రీ ఉందో ట్రాక్ రికార్డు ఉంది మరి ఆయన మరి ఇలా ప్రభువులు చెప్పిన ప్రతి చెత్త మాటలని కూడా మరి మాట్లాడాలంటే మరి ఆ పెడిగ్రీ ఉంది కాబట్టి కష్టం ఎందుకంటే ఎవరి మప్పు కోసం ఒరిజినాలిటీ ఉన్నప్పుడు చీప్గా పనిచేయవలసిన అవసరం లేదు అలాగన్నానని చెప్పి నేను మా మిత్రులైన సత్యబాబు గారిని ఇంకొకరిని నేనేం అవమానించట్లా బట్ ఆయన మంచి ఆయన గొప్పవాడంటే ఇది తక్కువలేని కాదు నా ఉద్దేశం తప్పదు మరి పార్టీలో ఉన్నప్పుడు మరి కొంతమంది తలొక్కాల్సి వస్తుంది మరి ముగ్గురు గారిలాగా నాకులాగా కొంతమంది ఉన్నదన్నట్టు చెప్తే ఓకే కొన్ని ఇబ్బందులు ఉంటాయి మరి చూద్దాం కదిరి వెంకటరెడ్డి గారు మనవడు కేవీ రెడ్డి గారు మనవడు ఈ సమస్యల్ని ఎలా అధిగమిస్తారు కానీ ప్రజలందరూ కూడా ఎఫ్ఎం ఎక్కడ అని అడుగుతున్నారు నాకులాగా టీవీల్లో కూడా కనపడతలేదు కనీసం టీవీల్లో అయినా కనపడాలి కదా మరి ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అయినా వచ్చారు లేదో నాకు తెలియదు వెళ్ళారా మరి ఎంత కనపడతారేమో చూద్దాం సో నేను ఎక్కడ అని అడుగుతున్న మీ ప్రశ్నకు సమాధానంగా బొగ్గన ఎక్కడ అని మంత్రివర్గాన్ని నేను ప్రశ్నిస్తున్నాను మాట్లాడవలసిన బొగ్గన గారిని మాట్లాడనివ్వండి